వెబ్ప్లస్. స్పైడర్ చిత్రం రిలీజ్ డేట్పై ఇంకా చాలా అనుమానాలు ఈ సినిమాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతుంటే అది రావడం కష్టమేనని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండస్ట్రీలోని వర్గాలు ఈ మూవీ దీపావళికి వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పైడర్ టీం మాత్రం దసరా బరిలో దిగుతామనే ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి మహేష్ మురుగదాసుల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు కొనసాగుతూనే ఉన్నట్టు టాక్. సెప్టెంబర్ 22న విడుదల చేసి దసరా సెలవులను క్యాష్ చేసుకుని గతంలో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దూకుడు రిలీజ్ డేట్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని మహేష్ విపరీతంగా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 22న రిలీజ్ చేయడం కష్టం అని కావాలని అనుకుంటే ఈ సినిమాను సెప్టెంబర్ 29కి రెడీ పెట్టగలనని మురుగదాస్ వాదిస్తున్నట్లు టాక్. అదీ కాకుండా ఈ మూవీ తమిళ హిందీ భాషల్లో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో దసరా కన్నా దీపావళి ఫీవర్ తమిళ హిందీ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది అన్న అభిప్రాయంతో రకరకాల కారణాలు మురుగదాస్ ఈ సినిమా విడుదల విషయంలో చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి 4 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సెట్లో 80 మంది డాన్సర్లతో మహేష్పై ఒక భారీ సాంగ్ను చిత్రీకరించే పనిలో ప్రస్తుతం మురుగదాస్ బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమాను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ మూవీ రిలీజ్ డేట్పై ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయాన్ని చూసి విపరీతంగా కంగారు పడుతున్నట్లు టాక్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, సీ యూ అగైన్.